పూరి జగన్నాథ్ పవన్ కళ్యాణ్ మధ్య కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమా వచ్చిన తరువాత వారిద్దరి మధ్య దూరం పెరిగిందన్న వార్తలు ఎప్పటి నుంచో ఉన్నాయి. ఒకటి రెండు సందర్భాలలో పూరి పవన్ ను టార్గెట్ చేస్తూ కమెంట్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఆ తర్వాత వీరిద్దరి మధ్య విభేదాలపై పెద్దగా వార్తలు వచ్చిన సందర్భాలు లేవు. ఈ పరిస్థితులలో పవన్ కాటమెరాడు మూవీని లెక్క చేయకుండా పూరి జగన్నాథ్ ఒక కొత్త హీరోతో తీసిన రాక్ సినిమాను ఉగాది రోజున విడుదల చేయబోతూ ఉండటం అందరికీ షాక్ నిస్తుంది. సునామీలో దూసుకువచ్చిన కాటమెరాయుడు సినిమాకు ఈ మూవీ రిలీజ్ అయిన తర్వాత రెండు వారాల వరకు పెద్దగా ఏ పోటీ ఉండదని అందరూ భావించారు. అయితే అనూహ్యంగా మార్చి 31న విడుదల కావాల్సిన పూరి జగన్నాథ్ రోగ్ ని రెండు రోజుల ముందుకు జరిపి ఉగాదికే రిలీజ్ చేస్తున్నారు. April 1st week లో పబ్లిక్ హాలిడేస్ లో ఉపయోగించుకునే విధంగా April 1st వారంలో విడుదలవుతుందని అనుకున్న వెంకటేష్ గురుని కూడా March 31కి విడుదల చేయటానికి ప్లాన్ చేస్తున్నారు. సామాన్యంగా ఒక టాప్ హీరో సినిమా విడుదలైన తరువాత కనీసం 2 వారాల డిస్టెన్స్ అయినా మెయింటైన్ చేస్తూ ఉంటారు. అయితే అందరి ఊహలను తలక్రిందులు చేస్తూ కాటమరాడును లెక్క చేయకుండా పూరి జగన్నాథ్ ఒక చిన్న హీరోను నమ్ముకుని దూసుకురావటం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. దీంతో పవన్ కు అటు పూరి ఇటు హీరో వెంకటేష్ లకు మధ్య గట్టి పోటీ ఉండేలాగే కనిపిస్తుంది. అయితే కాటమరాడుకు వచ్చిన పాజిటివ్ టాక్ ఎంతవరకు నిలబడుతుందో చూడాలి.